దారుణ హత్యకు గురైన చిత్తూరు మేయర్ అనురాధ పార్థివ దేహానికి పోస్ట్ మార్టం పూర్తయ్యాక ప్రభుత్వ ఆసుపత్రి నుంచి నగరపాలక సంస్థ కార్యాలయానికి తరలించారు. ప్రజల సందర్శనార్థం అనురాధ భౌతికకాయాన్ని ఉంచారు. అనురాధ భౌతికకాయాన్ని సందర్శించుకోవడానికి టీడీపీ అభిమానులు ప్రజలు క్యూ కట్టారు. అశ్రు నయనాలతో నివాళులర్పిస్తున్నారు. ఈ నివాళులర్పించిన వారిలో తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, పలువురు టీడీపీ నేతలు ఉన్నారు. ఈ అంతిమ యాత్రకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. చిత్తూరు మేయర్ దారుణ హత్యకు గురికావడంతో ఆమె మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కొద్దిసేపు క్రితమే ఆమె భౌతికాయాన్ని చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి తరలిస్తున్నారు. ప్రస్తుతం మనం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్నాం. పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి ఆయన ఆమె అభిమానులు పెద్ద ఎత్తున ఆయన దాడి జరిగినటువంటి దాడిలో మేయర్ దంపతులు ఇద్దరు కూడా తుది శ్వాస విడిచారు. గుర్తు తెలియని అగంతకులకు దాడి జరిపిన కాల్పుల్లో ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది. వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న అర్ధరాత్రి 10 గంటల సమయంలో కటారి మోహన్ చనిపోయారు. ఆ తర్వాత అతని మృతదేహాన్ని మరికా సేపట్లో చిత్తూరు కార్పొరేషన్ కార్యం తరలించబోతున్నారు. ప్రస్తుతం పోస్ట్ మార్టం ముగించుకుని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి బయలుదేరినటువంటి మేయర్ కటారి అనురాధ మృతదేహాన్ని ఇప్పుడు చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయం తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున వేలాది మంది అభిమానులతో ప్రారంభమైనటువంటి ఆమె భౌతికకాయ యాత్రను ప్రస్తుతం మనం చూస్తున్నాము. ఇప్పటికే పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి అభిమానులు, జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బలిజ సంఘ నాయకులు, టీడీపీ శ్రేణులు అంతా కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున చేరుకోవడం జరిగింది. ఆమె ఏదైతే ఆమె మేయర్ అనురాధ వాహనం ఉందో అదే వాహనంలో ప్రస్తుతం చిత్తూరు నగర వీధుల్లో ఆమె భౌతికకాయాన్ని తీసుకెళ్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులు వారంతా కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మరికాసేపట్లో ఇదే ప్రాంతానికి చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయం వద్దకు నారా లోకేష్, టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ రాబోతున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం చిత్తూరు నగర వీధుల్లో శోకశప్త హృదయంతో మేయర్ గా ఏదైతే వాహనంలో ఆమె నిత్యం విధులకు హాజరయ్యేవారో అదే వాహనంలో ఆమె యొక్క భౌతిక కాయాన్ని తీసుకెళ్తూ ఇక్కడ వెళ్తున్నటువంటి మనం చూడొచ్చు. అదే వాహనంలో వారంత శోకశప్త హృదయంతో ఆమె అభిమానులు వారంతా కూడా చిత్తూరు నగర వీధులు గుండా తీసుకుని కార్పొరేషన్ కార్యాలయం వద్ద తీసుకెళ్తున్నారు. ఇప్పుడే వేలూరులో ఉన్నటువంటి కటారి మోహన్ మృతదేహాన్ని కూడా ఇక్కడ చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఆయన అభిమానులకు కార్యకర్తలకు చివరి చూపు చూసుకునేందుకు అక్కడికి తీసుకెళ్లబోతున్నారు. ప్రస్తుతం చిత్తూరు నగర వీధుల్లో వెళ్తున్నటువంటి ఆమె భౌతికాయాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున నగరవాసులు, ఆమె అభిమానులు, జిల్లాలో ఉన్నటువంటి ఆమె బంధుగణం అంతా కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ప్రస్తుతం చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్తున్నటువంటి ఆమె భౌతికాయాన్ని చూసేందుకు కడసారి చూసేందుకు పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్తున్న ర్యాలీ మనం ప్రస్తుతం మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున చిత్తూరు మున్సిపల్ చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పెద్ద ఎత్తున సందడి నెలకొంది. ఈ క్రమంలోనే ఒకంత పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆమెని చివరిసారి చూసేందుకు పెద్ద ఎత్తున ఆమె అభిమానులు, ఆయన అభిమానులు, కటారి మోహన్ అభిమానులు రానున్న నేపథ్యంలో ఇక్కడ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడ పోస్ట్ మార్టం ముగించుకుని మరికొద్దిసేపట్లో చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్ళబోతోంది. ఇప్పటికే వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో ఆయనకు పోస్ట్ మార్టం అయిన నేపథ్యంలో మరికొద్దిసేపట్లో అక్కడికి చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయానికి ఇద్దరు భౌతికకాయాలు చేరుకుంటాయి. అక్కడ ప్రజల సందర్శనార్థం అక్కడ ఉంచిన తర్వాత అటు నుంచి అంత్యక్రియలకు తీసుకెళ్తారు. ఈ క్రమంలోనే మధ్యాహ్నం సమయానికి నారా లోకేష్ రాబోతున్నారు. మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రాబోతున్నారు. ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు పెద్ద ఎత్తున వచ్చి చివరి నిమిషంలో వారికి అంత్యక్రియలకు శ్రద్ధాంజలి ఘటించి అనంతరం అంత్యక్రియల కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. కెమెరామెన్ రాజేష్తో విజయమూర్తి, ఎక్స్ప్రెస్ టీవీ, చిత్తూరు నుంచి. చిత్తూరు మేయర్ అనురాధ మృతదేహానికి పోస్ట్ మార్టం రిపోర్టులో కీలక విషయాలు వెలుగుచూశాయి. అనురాధ మృతదేహంపై కత్తిఘాట్లు లేవని, బుల్లెట్ గాయాలున్నాయని తేలింది. దీంతో కేసు దర్యాప్తు ఈ దిశగా ముమ్మరం చేశారు పోలీసులు.
మరోవైపు చిత్తూరు మేయర్ అనురాధ ఆమె భర్త మోహన్ హత్యలకు నిరసనగా నగరంలో బంద్ జరుగుతోంది. మేయర్ దంపతుల హత్యల్ని ఖండిస్తూ ఏపీ కాపునాడు అధ్యక్షుడు నారాయణస్వామి బంద్కు పిలుపునివ్వడంతో నగరంలోని విద్య వాణిజ్య వ్యాపార సంస్థలన్నీ మూతపడ్డాయి. టీడీపీ శ్రేణులు బంద్ను జయప్రదం చేస్తున్నారు.